ఇదొచ్చేసి నేను బిఫోర్ వాష్ చూపిస్తున్నాను మీకు. ఎంత రఫ్ అండ్ డ్రైగా ఉందంటే నా హెయిర్, సో వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఇంకా అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అవన్నిటి నుంచి కాపాడుకోవడానికి సో ఇంట్లో ఏదైనా హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ స్పాస్ కానీ ఎవ్రీ వీక్ వేసుకుంటూ ఉంటాను. సో అలాగే నాది చాలా కర్లీ హెయిర్ అనమాట, ఫ్రీజీ ఫ్రీజీగా ఉంది. సో అప్పటికప్పుడు మనకి సాఫ్ట్గా ఇంకా క్లియర్గా ఉండాలి అంటే టెక్స్చర్ అది కూడాను. సో మనకి హెయిర్లో కూడా స్కాల్ప్లో ఈ ఎండాకాలం చెమటలు అవి పెట్టేసి హెయిర్ స్మెల్ అది వస్తూ ఉంటుంది. సో అలాగే హెయిర్ రూట్స్ అవి ఓపెన్ అయ్యి మనకి హెయిర్ అది గ్రోత్ అది పెరగాలంటే మన హెయిర్ స్పా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఏం చేసుకున్నాను, ఎట్లా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో నా హెయిర్ వచ్చేసరికి నాకేజ్ కాగేస్తుంది అనమాట. సో ఆ హెయిర్ అంతా రఫ్గా డ్రైగా ఉండేసరికి సో ఈ సింపుల్ మెథడ్ ఏంటో నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో నేనైతే ఇప్పుడు హెడ్ బాత్ అది చేసుకుని వచ్చేసాను. సో మీరు ఏ షాంపూ కావాలంటే ఆ షాంపూ యూస్ చేసుకోండి. నేను లారియల్ది షాంపూ అయితే యూస్ చేయట్లేదు, అది చాలా కాస్ట్లీ కదా. మనకి రీజనబుల్గా ఉండేది ఏదైనా షాంపూతో చేసుకుని కండిషనింగ్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఈ మాస్క్ అనేది, లారియల్ ప్యారిస్. సో ఇదైతే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. సో నేను అమెజాన్కి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వగలిగితే ఇస్తానన్నమాట. సో ఇదేమీ ప్రమోషన్ కాదు, నేను నార్మల్గా చేసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో క్రీమ్ టెక్స్చర్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. సో మొత్తం మనకి హెయిర్కి అలాగే స్కాల్ప్కి రూట్స్కి అన్నిటికి మనం ఏదైతే మాస్క్ అయితే అప్లై చేసేసుకోవాలి. సో ఇదైతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత, ఐ మీన్ షాంపూ కండిషనింగ్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో మొత్తం ఇంకా హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోవడమే. దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ స్కాల్ప్లో ఉండే పోర్స్ అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఆ పోర్స్ అవి ఓపెన్ అయితే మనకి పోర్లో ఏదైనా ఇచ్చింగ్నెస్ ఉన్న అట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పోర్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతాయి కదా, సో అప్పుడు మనకి రీగ్రోత్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి హెయిర్ మార్క్స్ ఎప్పుడైనా ఫంక్షన్స్ కవి, సో ఫంక్షన్స్ అవి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో మన హెయిర్ మాస్క్ అయితే బాగుంటుంది. ఇది చాలా నేనైతే ఎంత లిటరల్గా చేంజ్ చేశానంటే నాకు అర్థమైంది అనమాట. సో ఫస్ట్ స్టెప్, 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మాస్క్. మాస్క్ అప్లికేషన్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో మనం ఫింగర్స్కి పెట్టుకుని అప్లై చేయాలన్నమాట. సో పక్కన వస్తున్న పొగ ఏంటని అనుకోకండి, నేను పెట్టిన సామ్ బ్రాండ్ పొగ అంతే, వేరే ఏమి అనుకోవద్దు. సో టవల్ డ్రై హెయిర్ అనమాట. అలానే పూర్తిగా డ్రై అవ్వకూడదు, పూర్తిగా వెట్గా ఉండకూడదు, అట్లా ఉండాలన్నమాట మన హెయిర్ అనేది. మొత్తం అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా బండిల్లా పెట్టేసుకోవడమే పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసరికి డీప్ నరిష్ స్టీమ్ మాస్క్ అనమాట ఇది. సో ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏమీ కాదండి. సో నేను నా హెయిర్కి నేను ట్రై చేద్దాం అనుకున్నాను కాబట్టి ట్రై చేస్తున్నాను. సో ఈ మాస్క్ వచ్చేసరికి ఇట్లా పెట్టేసుకోవాలి. ఓ నిజంగా సూపర్ ఉందండి ఫీలింగ్. జస్ట్ ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట స్కాల్ప్. సో స్కాల్ప్లో రూట్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి కదా, పోర్స్ అవి కూడాను మనకి స్కాల్ప్ కూడా పోర్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఓపెన్ అవుతాయి స్టీమ్ వల్ల. నిజంగానే నాకు స్టీమ్ ఫీలింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో నిజంగా ఇలాంటి మాస్క్ ఎప్పుడు చూడలేదు, చాలా స్టీమ్ ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా బాగుందండి. సో నేనైతే ఇంది మీద అయితే టియర్ ఓపెన్ ద సాచెట్ మార్కర్ 2 అండ్ పుట్ ఆన్ ద సెల్ఫ్ హీటింగ్ స్టీమ్ క్యాప్ మసాజ్ స్కాల్ప్ అండ్ హెయిర్ విత్ ద స్టీమ్ క్యాప్ ఆన్ ఫర్ డీప్ నరిష్మెంట్ అండ్ ఇంటెన్స్ రిపేర్. లీవ్ ఇట్ ఫర్ 5 మినిట్స్ ఫర్ టోటల్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్. రిమూవ్ క్యాప్ అండ్ రిన్స్ విత్ వాటర్ ఇన్ కేస్ కాంటాక్ట్ విత్ ఐస్, రిన్స్ ఇమీడియట్లీ. సో ఇలా అన్నమాట. సో స్టీమ్ అనేది 5 మినిట్స్ చాలంట. సో జస్ట్ ఇలా స్కాల్ప్ అయితే బాగా మసాజ్ చేసుకోండి. ఇది పొగ దీంది కాదు, పక్కన నేను సాంబ్రాణి పెట్టాను.
సో అదే అన్నమాట సూపర్ ఫీలింగ్ వస్తుంది స్టీమ్ ఫీలింగ్ రావడం నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది మాస్క్ నాకు సో మనకి ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు ఎక్కువ పని ఉండదు స్టీమ్ పెట్టుకోవడం ఇవన్నీ హెయిర్ ఇంట్లోనే ఇలా హెయిర్స్ కూర్చునింగ్ ఇలా స్పా చేసేసుకుంటే సరిపోతుంది కదా సో ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసుకోండి ప్లెయిన్ వాటర్తో చేసుకోవాలి హెయిర్ వాష్ అనేది సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీకు నేను ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను ఆఫ్టర్ డ్రై కూడా ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను నేను సో నేనైతే హెయిర్ వాష్ చేసేసుకున్నాను అనమాట సో ఎక్కువ ప్రెషర్గా మన హెయిర్ అనేది ఎప్పుడూ తుడవకూడదు అనమాట సో జస్ట్ ఇలా ఒత్తుతున్నట్టుగానే మన క్లీన్ చేసుకోవాలి హెయిర్ అనేది సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అయితే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను చాలా గ్లోజీగా ఉంది అలాగే నేను ముట్టుకుంటే చాలా సిల్కీగా ఉందన్నమాట నా హెయిర్ సో అలాగే బాగా ఎక్కువ డ్రయర్స్ అవి యూజ్ చేయడం అంత మంచిది కాదు హెయిర్ లాస్ ఇంకా ఎక్కువ ఉంటుందంట సో అందుకని చెప్పేసి నేను నార్మల్ ఫ్యాన్కే ఆరబెట్టుకుంటాను అన్నమాట సో ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత మీరు ఏదైనా హెయిర్ స్టైలింగ్ కానీ ఏదైనా సీరం కానీ ఏదైనా అప్లై చేసుకుంటే మీ ఇష్టం సో నేనైతే చాలా చేంజెస్ చూశాను నేను ఇప్పటిదాకా నేను వేసుకున్న మాస్క్ అవి కూడా నేను చాలానే ట్రై చేస్తాను సో బట్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది హెయిర్ మాస్క్ అయితే మాత్రం ఎందుకంటే నాకు హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంటుంది కదా సో చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది నా హెయిర్ నాకే చికాకేసింది సో అందుకని చెప్పేసి ట్రై చేశాను సో చాలా బాగా వర్కౌట్ అయింది కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి సో హెయిర్ వాష్ చేసుకుని డ్రై చేసుకున్నాక మీతో చూపిస్తున్నాను అన్నమాట నేను సో చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత గ్లాజీగా ఉందో ఎంత సాఫ్ట్గా అయితే అయిపోయిందో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎవరైనా ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఇమ్మీడియట్గా రెడీ అవ్వాలన్నా కానీ ఎలా అయినా సరే అన్నమాట సో ఈ ఫేస్ మాస్క్ అయితే నాకు సూపర్ 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 నచ్చేసింది సో మీరు కూడా ట్రై చేయండి నాది అందులోకి కర్లీ హెయిర్ మొలన సో నా హెయిర్ అయితే ఇట్లానే ఉంటుంది బట్ స్్రైట్గా ఉండే హెయిర్ కానీ స్ట్రైట్ ఆల్రెడీ ఇలా కర్లీస్ లేని హెయిర్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది అన్నమాట సో నేనైతే హెయిర్ స్ట్రైట్నింగ్ అది కూడా చేసుకోవచ్చు బట్ నాకు అలవాట్లేదు సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఈ ప్యాక్ వేసుకున్నాక నిజంగా సూపర్ ఉంటుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్